వైకుంఠ ధామాలన్నింటినీ పచ్చగా మారుస్తామని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఎంపీపీ కేతిరెడ్డి వనిత అన్నారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలో వైకుంఠ ధామంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని రక్షించాలని ఎంపీపీ కోరారు. గ్రామాల్లో పలు చోట్ల మొక్కలు నాటుతూ పచ్చదనంతో కలకల్లాడేలా చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీతో పాటుగా సర్పంచ్ దుండ్ర నీలమ్మ, ఎంపీటీసీ వేల్పుల మమత, ఉప సర్పంచ్ తిరుపతి రెడ్డి, పలువురు వార్డు సభ్యులు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అలాగే మిగతా గ్రామాలలోని సర్పంచులు కూడా వైకుంఠ ధామాలలో మొక్కలు నాటి గ్రామాలను సస్యశ్యామలంగా రూపుదిద్దుకోవాలని, ఆదర్శంగా గ్రామాలను తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటున్నాం. మండల కేంద్రంలో ఏవైతే వైకుంఠ ధామాలు కానీ, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు నిర్మాణ క్రమంలో ఉన్న మిగతా పనులన్నీ తొందరగా సకాలంలో తొందరగా పూర్తి చేసుకొని మండలంని అన్నీ వాటిలో ముందుంచాలని, మిగతా మండలాల కంటే మన మండలాన్ని ముందంజలో ఉంచాలని గౌరవ సర్పంచులందరినీ కోరుకోవడం జరుగుతుంది. ప్రకృతి హరితహారంలో భాగంగా